మన గ్రామంలో మనకు కన్నడ పండుగలాగా ఈ యొక్క రామాయణంలో వివిధ రకాలైనటువంటి వేషధారణలతోని మనకు సంతోషాన్ని పంచేటువంటి విధంగా రామాయణాన్ని మనకు కళ్ళకు కత్తిరించేటువంటి విధంగా ప్రదర్శిస్తున్నటువంటి వారందరికీ కూడా మనము పేరు పేరున హృదయపూర్వకంగా చప్పట్లతోని వారికి అందరికీ అభినందనలు తెలియజేస్తాం. చాలా మంది మన ఊర్లో ఉన్నారు, కానీ కొంతమంది మాత్రమే ఈ యొక్క రామాయణంలో వేషధారణలో మన ముందుకు వచ్చినారు. వాళ్లకు ఎంత ఇష్టమైతే కానీ ఈ యొక్క వేషధారణలో మిమ్మల్ని అందరినీ కూడా సంతోషపెట్టారు. చాలా ఇష్టమైతే తప్ప ఈ యొక్క వేషధారణలో మిమ్మల్ని అందరినీ కూడా సంతోషపెడతా ఉన్నారు. వారికి అందరికీ మరి ఒకసారి నేను నా పక్షాన హృదయపూర్వకంగా అభినందనలు ప్రత్యేకంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజులు నిష్ఠా నియమాలతోని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఊరు బాగుండాలి, ఊర్లో ఉన్నటువంటి అందరు బాగుండాలి, ఈ యొక్క రామాయణం మన ఊర్లో ప్రతి ఏటా జరుపుకుంటే బాగుంటుందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి మీ సర్పంచ్ కానీ ఉప సర్పంచ్ కానీ వార్డ్ మెంబర్లు కానీ ఇక్కడటువంటి అన్ని పార్టీల నాయకులు అందరూ కూడా ఈ యొక్క గొప్పగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది నిజంగా చాలా సంతోషకరం. వారిని నేను ఈ సందర్భంగా హృదయపూర్వకంగా అభినందనలు మరి ఒకసారి తెలియజేస్తా ఉన్నాను. రామాయణము ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అనేక